నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. కేజ్రీవాల్ ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు, మోడీ బాధితుల సంఘం అని చెప్పేసి. అలాగే 10 గ్యారంటీలు కేజ్రీవాల్ విడుదల చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఆ గ్యారంటీలు ఏంటి? ఈ మోడీ బాధితుల సంఘం ఏంటి? యా, కేజ్రీవాల్ ఆయన జైల్లో నుంచి బయటకు వచ్చాడు. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఆయనకి, జూన్1 వరకు ఇచ్చింది. జూన్2 వచ్చి ఆయన సరెండర్ అవ్వాలి. సో ఆయనకు దాదాపు 20 రోజుల పైన టైం ఉంది. 21వ తేదీ ఎన్నికలు, 25వ తేదీ ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మోస్ట్లీ ఆయన జైల్లో ప్రిపేర్ అయినట్టుగా అర్థమవుతుంది. అంటే బయటికి వెళ్తే ఒకవేళ బెయిల్ వస్తే మనం ఏం మాట్లాడాలి ఏంటి, రాగానే ఒక 20 గంటల పాటు ఆయన డిఫరెంట్ సెపాలజిస్టులు వాళ్ళతో మాట్లాడాడు. ముందుగా అసలు దేశంలో గ్రౌండ్ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది, ఇది అర్థం చేసుకున్నాడు. రాగానే ఆయన డైరెక్ట్గా మోడీ మీద అటాక్ చేశాడు. ఇప్పటి వరకు ఇండియా కూటమిలో ఎవరు లేవనెత్తని ఒక 3 పాయింట్లను ఆయన లేవనెత్తాడు. దాంతోపాటు ఒక 10 గ్యారంటీలు, అది కూడా ఇండియా కూటమి తరపున గ్యారంటీలు కాకుండా తన తరపున, అంటే మోడీకి పోటీగా తనను తాను నిలబెట్టుకొని మోడీ కంటే నేను బెటరు అన్న ఒక నెరేటివ్ని కేజ్రీవాల్ కన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆయన ఏం చేశాడంటే, బీజేపీలో యోగి, ఇప్పుడు మోడీ తర్వాత వినబడే పేరు మనకి యోగి. ఉత్తరప్రదేశ్లో ఆయన యోగి ఆదిత్యనాథ్ 2వసారి కూడా సీఎంగా ఇదయ్యాడు. సో 7 ఏళ్ళుగా ఆయన అక్కడ ఉత్తరప్రదేశ్ పరిపాలిస్తున్నాడు. సో 2017 నుంచి ఆయన 98 నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. 98 నుంచి దాదాపు 5 సార్లు ఆయన ఎంపీగా ఎన్నికయ్యాడు. దాని తర్వాత గోరఖ్పూర్ నుంచి ఎమ్మెల్యేగా వస్తున్నాడు. తను ఒక రకమైన నాద్ సంప్రదాయానికి సంబంధించిన మట్టలో ఆయన మహంత్గా ఉన్నాడు. మహంత్ అంటే చీఫ్ ప్రీస్ట్ అన్నమాట. సో అక్కడి నుంచి వాళ్ళ ఆ మట్టకి అంతకుముందు వీళ్ళ గురువులు కూడా అవైద్యనాథన్ వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నారు. అయితే వీళ్ళకి హిందూ వాహినని ఈయనకి సపరేట్ ఒక సైన్యం కూడా ఉంది. సో అయితే బీజేపీతో లవ్ హేట్ రిలేషన్షిప్ లాంటిది ఉందన్నమాట వాళ్ళకి. అంటే బీజేపీ హిందుత్వాన్ని డైల్యూట్ చేస్తుందని యోగి నమ్ముతాడు. సో అందుకని చాలాసార్లు బీజేపీతో కూడా ఆయన పోరాటం చేస్తున్నాడు. బీజేపీకి రెబల్ అభ్యర్థులు నిలబెట్టాడు 2007-09. తర్వాత మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు. సో మోడీ కూడా అతన్ని తీసేయాలనుకుంటున్నాడు అన్న వార్తలు కూడా వచ్చాయి ఆ మధ్య. దాని మీద పోస్టర్లు అంతా కూడా ఢిల్లీలో యోగికి సపోర్ట్గా పోస్టర్లు కూడా పడ్డాయి. ఈ కైండ్ ఆఫ్ ఒక రకమైన ఫ్రిక్షన్ అయితే ఉంది. అయితే మోడీ కూడా యోగిని పక్కన పెట్టే పరిస్థితి లేదు కాబట్టి యోగిని కంటిన్యూ చేయాలి. 2వ యాంగిల్ అంటే మన రాజ్పుట్లకు వ్యతిరేకంగా మన దేశ మంత్రి, ఆయన పేరు పర్షోత్తమ్ రూపాలి, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు గుజరాత్లో ఎన్నికలకు ముందు. అదేంటంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో రాజ్పుట్లు బ్రిటిష్ వాళ్ళతో కుమ్మక్కయ్యారు. వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళారంటే తమ ఆడపిల్లల్ని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు కూడా చేశారు అనేది ఆయన కామెంట్ చేశారు. అదే టైంలో దళితులు మాత్రమే బ్రిటిష్కి వ్యతిరేకంగా గట్టిగా పోరాడారని కూడా ఆయన ఒక దళిత ర్యాలీలు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో నార్త్ ఇండియాలో ఉన్న రాజపుట్స్ అంతా కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆయన అనేకసార్లు సారీ చెప్పినా కూడా వాళ్ళు కన్విన్స్ కాలేదు. సో ఈయన కూడా రాజపుట్ అన్నట్టు, యోగి కూడా. సో ఈ నేపథ్యం కూడా దానికి ఉంది. సో ఇవన్నీ ఈయనకి కేజ్రీవాల్కి తెలుసు కాబట్టి దాన్ని ప్లే చేశాడు. అంటే యోగిని తీసేస్తున్నాడు, ఎందుకంటే ఆల్రెడీ రమణ సింగ్ని తీసేశాడు, మనోహర్ లాల్ ఖట్టర్ని తీసేశాడు, విజయరాజ సింధియాని తీసేశాడు. అట్లాగే బీజేపీలో తనకు అడ్డు ఉన్న అద్వానీని, మురళి మనోహర్ జోషిని వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టేశాడు మోడీ. సో అదేవిధంగా ఇప్పుడు యోగిని కూడా పక్కన పెట్టేస్తాడు. నెక్స్ట్ గెలవగానే 2 నెలల్లో యోగిని తీసేయబోతున్నాడు అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దీనివల్ల ఏమవుతుందంటే, ఆల్రెడీ యోగికి మోడీకి మధ్య ఇబ్బందులు ఉన్నాయి. మోడీ ఏంటంటే, మోడీకున్న నేచర్ ఏంటంటే, తనకు అడ్డుగా ఉన్న ఎవరైనా తొలగించుకుంటా వెళ్ళే నేచర్ ఆయనకి గుజరాతీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఉందనేది అనేక మంది జర్నలిస్టులు కూడా రాశారు. సో ఆ యాంగిల్లో ఇప్పుడు మొత్తం బీజేపీకి ఓటేయండి అనేది పక్కకి వెళ్ళి మోడీకి ఓటేయండి, మోడీకా గ్యారంటీలు,
అన్నీ కూడా మోడీ అనేది ఒక బ్రాండ్ లాగా మోడీ ప్లాంట్గా చేసుకుంటూ వస్తున్నాడు. దానికి ఆయనకు ఆర్ఎస్ఎస్ నుంచి మద్దతు ఉంది, ఇటు బీజేపీ నుంచి కూడా మద్దతు ఉంది. సో దాని అందుకనే మోడీకి ఈక్వలెంట్గా ఏ నాయకుడు కూడా లేరు ఇవాళ దేశంలో, అంతగా బ్రాండ్ని డెవలప్ చేశారు. అని మోడీ తర్వాత ఎవరు అనే ఎవరినన్నా అడిగితే బీజేపీ వాళ్ళని యోగి అనే పేరు చెప్తారు. సో మోడీకి ఇప్పుడు 75 ఏళ్ళు సెప్టెంబర్కి, ఆయనగా ఒకవేళ రిటైర్డ్ అయితే యోగినే ఉన్న పీఎంగా చేస్తారా అన్న అంచనాలు ఉన్న టైంలో ఈయన ఒక గొడవ క్రియేట్ చేసినట్టుగా అర్థం చేసుకోవచ్చు బీజేపీలోనే. అంటే యోగి బ్యాచ్కి మోడీ బ్యాచ్కి మధ్య ఒక గొడవ క్రియేట్ చేయబోతుంది అంటే ఒక అనుమాన బీజం అంటారు కదా, అటువంటి ఒక అనుమాన బీజం నాటాడు. ఇది కన్ఫ్యూజన్కి దారి తీయచ్చు బీజేపీలో. ఇది స్ట్రాటజిక్గా కేజ్రీవాల్ తీసుకొచ్చిన చర్య. ఇప్పటివరకు రాహుల్ కానీ ఖర్గే కానీ ఎవరు కూడా ఈ విషయాన్ని తీసుకురాల. రెండవది, మోడీ వచ్చిన తర్వాత ఒక రూల్ పెట్టారు బీజేపీలో. అదేంటంటే 75 ఏళ్ల తర్వాత యాక్టివ్ పొలిటీషియన్గా ఎవరు ఉండకూడదు, పదవులు ఇవ్వకూడదు అని. సో ఆ రకంగానే మన అద్వానీని వెనక పెట్టేశారు, మురళీ మనోహర్ జోషిని పక్కన పెట్టేశారు. కానీ మోడీకి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 2025 సెప్టెంబర్ నాటికి 75 నిండిపోతాయి. సో మరి మోడీ రిటైర్డ్ అయిపోతున్నాడు. సో మోడీ రిటైర్డ్ అయిపోతే మోడీకా గ్యారంటీలు ఎట్లా అమలవుతాయి? కాబట్టి ఎవరు కాబోయే పిఎం, అమిత్ షానా అని ఈయన ఇంకొక గొడవ క్రియేట్ చేశాడు. సో ఈ గందరగోళాలు క్రియేట్ చేయడానికి వాంటెడ్లీగానే వ్యూహాత్మకంగానే కేజ్రీవాల్ తీసుకొచ్చాడు. మూడవది, ప్రతిపక్షాలు అందరినీ కూడా నాకు జరిగిన అన్యాయమే మీకు కూడా జరుగుతుంది, నన్ను అరెస్ట్ చేసినాడు హేమంత్ సొరెన్ అరెస్ట్ చేశారు, నెక్స్ట్ ఆయన టార్గెట్ మోడీ టార్గెట్ అయిన స్టాలిన్ అరెస్ట్ చేస్తాడు, పినరయి విజయ్ని అరెస్ట్ చేస్తాడు, తేజస్వి యాదవ్ని అరెస్ట్ చేస్తాడు, కేసీఆర్ని అరెస్ట్ చేస్తాడు, ఇలాంటి ఒక నెరేటివ్ కూడా ఆయన బయటికి తీసుకొచ్చాడు. అంటే దీనివల్ల ఏమంటే మోడీ బాధితులందరినీ ఏకం చేయడం, మోడీ బాధితులు కావచ్చు కాబోయే బాధితులు కావచ్చు. ఆల్రెడీ తమిళనాడు గవర్నమెంట్లో ఇద్దరు మినిస్టర్లు జైల్లో ఉన్నాడు, బాలాజీ ఆయన పేరు ఏదో ఉంది, ఆ మినిస్టర్ జైల్లో ఉన్నారు. అట్లాగే పినరయి విజయ్ మీద, వాళ్ళ కూతురు మీద కూడా అనేక ఆరోపణలు ఈడీ ఇవన్నీ ఉన్నాయి. ఇక తేజస్వి యాదవ్ మీద కేసులు ఉన్నాయి. ఇలా మొత్తంగా మనకి ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ కూతురు అరెస్ట్ అయింది, కేసీఆర్ మీద కూడా రేపు పెట్టే అవకాశం ఉంది. రేపు కూటమి అక్కడ గెలిచి అక్కడ బీజేపీ వస్తే సెంట్రల్లో జగన్ను కూడా జైల్లో పెట్టచ్చు. ఇలాగా ప్రతిపక్ష నాయకులందరినీ జైల్లో పెడతాడు మోడీ, మనం యునైట్ అయి ఫైట్ చేయాలి అన్న ఒక నెరేటివ్ను కూడా కేజ్రీవాల్ ప్రజల ముందుకు తీసుకొచ్చాడు. సో ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు కేజ్రీవాల్. ఇది కాకుండా 10 గ్యారంటీలు ఇచ్చాడు. ఆ 10 ఏంటంటే విద్యుత్తు, ఎలక్ట్రిసిటీ 200 యూనిట్లు 24 గంటలు దేశవ్యాప్తంగా ఫ్రీగా ఇస్తానని, తర్వాత ఉచిత విద్య ఇస్తానని, మూడవది ఆరోగ్యం, గవర్నమెంట్ హాస్పిటల్స్ని స్ట్రెంగ్తన్ చేస్తాం, ఆరోగ్యశ్రీ లాంటి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వైద్యం అందిస్తాం అన్నాడు. చైనా నుంచి భూభాగాన్ని మళ్ళీ మనం వెనక్కి లాక్కుంటాం, మన దగ్గర ఉన్న మన భూభాగం ఆక్యుపై చేశారు, దాన్ని వెనక్కి లాక్కుంటాం అనేది ఒకటి చెప్పాడు. తర్వాత అగ్నివీరు పథకాన్ని తీసుకొచ్చింది బీజేపీ, దాన్ని రద్దు చేస్తామని చెప్పాడు. తర్వాత ఆరోది, రైతులకు కనీస మద్దతు ధర గ్యారంటీ ఇస్తాం దేశవ్యాప్తంగా అని చెప్పాడు. ఇక ఢిల్లీని పూర్తిస్థాయి రాష్ట్రంగా చేస్తాం అని చెప్పాడు. ఇప్పుడు ఏంటంటే చాలా వరకు కేంద్రం కంట్రోల్లో ఉంది, అది కేంద్రపాలిత ప్రాంతం. సో 8వది, ఉపాధి, 7 కోట్ల ఉద్యోగాలు పర్ ఇయర్ ఇస్తాము అని హామీ ఇచ్చాడు. 9వది, అవినీతి రహిత భారతదేశం వైపుగా మేము వెళ్తామని చెప్పాడు. 10వది, జిఎస్టీ వల్ల చాలామంది నష్టపోతున్నారు, దాన్ని సరళీకృతం చేస్తాము అనేది చెప్పాడు, ముఖ్యంగా చిన్న వ్యాపారస్తులు వీళ్ళకి. సో ఇది బేసిక్గా ఆయన ఇచ్చిన 10 హామీలు. ఈ 10 హామీలు ఇండియా కూటమిని అడిగి ఇవ్వలేదు ఆయన, అది కూడా ఇచ్చేశాడు. ఇండియా కూటమికి నేను క్షమాపణలు చెప్తున్నాను, నాకు టైం లేదు వాళ్ళతో చర్చించడానికి, నాకైతే నమ్మకం ఉంది దీంట్లో ఇండియా కూటమి వ్యతిరేకించే పరిస్థితి ఏముండదు, నేను ఒప్పిస్తాను, నేను హామీ ఇస్తాను. ఇది కేజ్రీవాల్ హామీ గ్యారంటీలు. అంటే మోడీకి వ్యతిరేకంగా తనను తాను నేషనల్ లీడర్గా ఫోకస్ చేసుకునే ఒక స్ట్రాటజీ కనబడుతుంది. ఇది మోడీకి ఇబ్బందికరమైన అంశమే. ఇట్లాంటి ఇబ్బంది రాకూడదనే ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెడదాం అనుకున్నారు, కానీ సుప్రీంకోర్టు పుణ్యమా అని మోడీకి ఈ ఇబ్బంది ఎదురైంది. మరి దీని ఎఫెక్ట్ ఎన్నికల్లో ఏమన్నా ఉంటుందా? ఎందుకంటే ఈరోజు కూడా 96 స్థానాలకి దేశవ్యాప్తంగా 4వ విడత జరుగుతుంది.
ఇది ఏ రకమైన ఇది ఉంటుందనేది చూడాలి.